ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ శనివారము మీరు ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు మొదటి పట్టణము యహోశువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము యహోశువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు కనుక ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో పూజింపుడు యుఫ్రటీసు నదికి వైపున ఐగుప్తున మీ పితరులు కొలిచిన అన్య దైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు మీ పితరులు యూఫ్రటీసు నది కావలి కొలిచిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమ్మోరియులు పూజించు దైవములను కొలువుడు నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధింతుము ఆ మాటలు విని ఇజ్రాయేలీలు ఎంత మాట మేము యావేను విడనాడి అన్న దైవములను కొలుతుమా మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈ వలకు కొని వచ్చినది యావే కదా మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాదా మేము నడిచిన త్రోవల ఎందు మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములెందు మమ్ము కాపాడినది అతడు కాదా పైగా ప్రభువు ఆ జాతులన్నింటినీ ఈ దేశమును ఏలుచున్న అమోరియులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను కనుక మేమును యావేను పూజింతుము అతడే మాకును దేవుడు అనిరిం యహోశివా వారితో మీరు యావేను పూజింపజాలరేమో యావే పరమ పవిత్రములైన దేవుడు అతడు అసూయపరుడైన దేవుడు కనుక మీ తిరుగుబాటులను మీ పాపములను సహింపజాలడు మీరు అన్యదైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని అతడు మీ మీద విరుచుకొని పడి మిమ్ము బాధించి తీరును మీకింతవరకు ఉపకారము చేసినను ఇక మీదట మిమ్ము సర్వనాశనము చేయును అని చెప్పెను వారతనితో మేము యావేను పూజింతుము సందేహము వలదు అనిరి అందుకు యహోశువా యావే ఎన్నుకొనినా అతనినే పూజితుమని మాట ఇచ్చితి రనుటకు మీరే మీకు సాక్షులు అనిను వారు అవును మాకు మేమే సాక్షులము అనిరి యహోశువ అట్లైనచో మీరు అన్యదైవములను విడనాడు ఇజ్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములను అర్పించుకొనుడు అనెను వారతనితో మేము మా దేవుడైన యావేను పూజింపగోరితిమి అతని ఆజ్ఞలను తప్పక పాటించదము అని యహోషువా నాడు ఇజ్రాయేలులతో నిబంధనము చేసెను శకేమునొద్ద వారికొక శాసనమును చేసెను అతడు తన అనుశాసనములను దైవ నిబంధన గ్రంథమున వ్రాసెను దైవ మందిరమున నున్న సింధూరము క్రింద ఒక పెద్ద శిలను నెలకొల్పి ఈ శిల మనకు సాక్ష్యముగా నుండును యావే మనతో చెప్పిన మాటలనన్నీ ఈ రాయి విన్నది మీరు యావేను నిరాకరింతురేని ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును అని చెప్పెను అంతట యహోశువ ప్రజలను వీడ్కొనగా వారు తమ తమ నివాసములకు వెడలిపోయి ఈ సన్నివేశములు జరిగిన తరువాత నూనూ కుమారుడు దైవ సేవకుడు యహోషువా కన్నుమూసెను అతడు నూట పది ఏండ్లు జీవించెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవే నా భాగ్యము ఈ పునీత గారు వ్రాసిన పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆ సమయమును కొందరు తమ బిడ్డలను దీవింపుమని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని ఆటంకపరచిరి చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు వారలను ఆటంకపరపకుడు ఏలైనా అట్టివారిదే పరలోక రాజ్యము అని పలికి వారిని దీవించి యేసు అచ్చటి నుండి వెడలిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక